కాబట్టి ఓపెన్ కాస్ట్ విధానం ప్రపంచీకరణ ఉదారీకరణ సరళీకరణ నుంచి మొదలైంది. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు తీయాలి, అసలు ప్రకృతి మీద పోరాడి గత శతాబ్దాలుగా సామాజిక శాస్త్రవేత్తలు అదేవిధంగా ఎంతోమంది తత్వవేత్తలు ప్రకృతిని ఏ విధంగా పోరాడి ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు అందరికీ సమానంగా పంచాలనే ఒక దృక్పథం కలిగి ఒక గద్దార్థిక నియమాలను రూపొందించారు. అందుకు విరుద్ధంగా ఈ పెట్టుబడిదారిజం సరళీకరణను ఉదారీకరణను ప్రపంచీకరణను తీసుకొచ్చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనాడుల్లోని మూలుగులను తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఓపెన్ కాస్ట్ విధానాన్ని చూడాలని కూడా సవినయంగా మీకు మనం చేస్తాము. లేకపోతే 1889లో మొదలైన అండర్ గ్రౌండ్ విధానం 91 నుంచే ఇంత పెద్ద ఎత్తున ఓపెన్ కాస్ట్ విధానం ఎందుకు అభివృద్ధి అయినది? 1889 దక్కన్ కంపెనీ పేరు మీద ఏదైతే నిజాం రాజుల పరిపాలన నుంచి మొదలుపెట్టుకుంటే 1945-50 వరకు వచ్చే వరకు అండర్ గ్రౌండే నడిచింది. 90 వరకు వచ్చే వరకు కూడా అండర్ గ్రౌండే నడిచింది. ఎప్పుడైతే మహత్తరమైన సాయుధ ఉద్యమాలను అంచివేసేసి అసలు ఉద్యమాలకు నాయకత్వం లేకుండా ఉత్తర తెలంగాణను అడుగడుగున నెత్తురు గుడ్డుగా మార్చిండ్రో, అప్పటి నుంచి ఉత్తర తెలంగాణ లోపల విధ్వంసం మొదలైంది. ఆ విధ్వంసం ఒక పీక్ స్టేజ్కి చేరి ఇవాళ ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాల్లో ఉన్న ఆదివాసులను మొత్తంగానే ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టబడి వాళ్లను నడి రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు శ్రీమన్ చెప్పినట్టు ఒకవైపు ఖమ్మం జిల్లా లోపల 276 గ్రామాలను ముంచివేస్తూ ఒక మహాసముద్రం లాంటి పోలవరం ప్రాజెక్టు కడతా అంటే 276 గ్రామాలు పోతాం. ఈ 276 గ్రామాల లోపల ఒక 14 గ్రామాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్, 11 గ్రామాలు ఒరిస్సా తప్ప మిగతా గ్రామాలు మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామాలు, ముఖ్యంగా తెలంగాణ 7 మండలాలకు సంబంధించిన గ్రామాలు పోతా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం 54 గ్రామాలు, పోలవరం పశ్చిమ గోదావరి జిల్లా 14 గ్రామాలు 34 గ్రామాలు, ఇవాళ కుక్కునూరు, పూనవరం, వేలర్పాడు, భూకంపాడు, వరరామచంద్రపురం, చింతూరు, భద్రాచలం మండలాల్లో వందలాది గ్రామాలు కేవలం వాళ్ళు అనుకున్న వాళ్ళ ప్రతిపాదన మేరకే 276 గ్రామాలు పోతాం. కానీ ఒక నిజమైన నీటి నిపుణులు ఎవరైతే పోయి అక్కడ కట్టే ఒక ఆనకట్టను చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని అంగులూరు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని మామిడాలిపల్లె మధ్యలో గోదావరి నదికి అడ్డుకట్ట వేస్తాం. ఈ అడ్డుకట్ట ద్వారా అసలు చెర్ల వెంకటాపురం వరకు కూడా దుమ్ముగూడెం గిమ్ముగూడెం మొత్తం పోయిపోయే పరిస్థితి ఏర్పడతాం. కానీ వాళ్ళ ప్రతిపాదన ఏంది, భద్రాచలంలోని ఒక లోతట్టు ప్రాంతం మాత్రమే మునుగుతుంది, అంతకంటే ఎక్కువ మునుగుతుంది అని చెప్తున్నాను. కట్ట కడతా ఉంటే నీళ్ళు ఎక్కువ వస్తూ ఉంటే దాంట్లో ఉండి చావడమా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపోవడమా ఆదివాసులు జరగదు. ఇది ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరిస్థితి. అది ఖమ్మం జిల్లాలో ఒకట అటువైపు జరుగుతున్న పరిస్థితి. మరి ఇటువైపు వస్తే ఇవాళ కొత్తగూడెం, సత్తుపల్లి, గుండాల, దాంతోపాటు బయ్యారం, దాని పక్కన ఉన్న ఇల్లందు, కోయగూడెం, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా, మన్గూరు, ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా ఓపెన్ కాస్ట్. ఒకప్పుడు మొత్తమే అండర్గ్రౌండ్ ఉంటే ఇవాళ 55 అండర్గ్రౌండ్ల నుంచి 15 అండర్గ్రౌండ్లు మూసివేయబడ్డాయి, 35 అండర్గ్రౌండ్లు ఉన్నాయి, ఇవాళ 14 ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి, 2 ఇంకా కొద్దిసేపట్లోనే నడవబోతూ ఉన్నాయి, 8 ప్రాసెస్లో ఉన్నాయి, 49 గనులు ప్రపోజల్లో పెట్టి ఉన్నాయి. ఈ గన్లన్నీ ఎక్కడి నుంచి, మిత్రుడు చెప్పినట్టు టోర్లి, ఖైరిగూడ నుంచి మొదలు పెట్టుకుంటే వరంగల్ జిల్లా ములుగు, వెంకటాపురం, కరీంనగర్ జిల్లా మహమ్మతారం, కాళేశ్వరం, మహాదేవ్పూర్, అదేవిధంగా పెద్దాపురం, వరంగల్ జిల్లా లోపల ములుగు, వెంకటాపురం, రామప్ప, భీమ్గన్పూర్, అదేవిధంగా గుండాల, సత్తుపల్లి,
మన్గూరు బయ్యారం ఇళ్ళందు నుంచి మొత్తం ఓపెన్ కాస్ట్ మయమైపోయి అక్కడ ఉన్న దళిత ఆదివాసి వెనుకబడిన గ్రామాల ప్రజలను సర్వనాశనం చేసే ప్రయత్నమే ఓపెన్ కాస్ట్ విధానానికి నాందిగా ఉన్నదని చెప్పేసి కూడా సవినయంగా మేము మనవి చేస్తా ఉన్నాం. దాదాపు 900 మెగావాట్ల ప్రాజెక్టు మొదటి దశలో మేము చెలుపూరు లోపల కట్టినాం. దానికి బొగ్గు కావాలంటే ఈ టిప్పర్ల ద్వారా కాకుండా అని చెప్పేసి ఒక కన్వేయర్నే పెట్టేసి కన్వేయర్ పెద్దపూరు నుంచి మొదలు పెట్టుకుంటే చెలుపూరు వరకు కన్వేయర్ ద్వారానే బొగ్గు పోతుంది. పెద్దపూర్లో 2009 సెప్టెంబర్ 22 రోజు నాకు ఇంకా గుర్తుంది. పెద్దపూర్లో ఒక మీటింగ్ పెట్టిన తెలంగాణ ఐక్యకార్య చిన్నకం నాయకత్వం అక్క రత్నమాలక్క పాషనాయ గారు ఇంకా ఐక్యకార్య చిన్న కమిటీ నాటి మిత్రులందరం కూడా ఒక 15 రోజుల నుంచి ఒక ప్రయత్నం చేసాం. ప్రయత్నం చేస్తే పర్మిషన్ ఇస్తా అని చెప్పేసిన పోలీసులు సింగరేణి కంపెనీకి వ్యతిరేకంగా ఏ సభ జరిగినా కూడా మేము ఒప్పుకోమని చెప్పి చెప్పేసి అప్పుడు 80 సంవత్సరాల వయోవృద్ధుడైన తెలంగాణ ఆశావాది తెలంగాణ నాయకుడు భూపతి కృష్ణమూర్తి నాయకత్వం లోపల నేను ఆయనే జయసింగ్ రాథోడ్ సోమరామూర్తి అని పోయి ములుగు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఖచ్చితంగా పర్మిషన్ రావాలని చెప్పేసి తీసుకొని 3 గంటలకు ఆ పర్మిషన్ తీసుకొని బయలుదేరి గ్రామానికి వస్తే 3 రోజుల ముందు నుంచే గ్రామంలోని యువకులందరినీ కూడా ఎల్లగొట్టింది. వెంకటాపురం ఎస్ఐ, అదేవిధంగా ములుగు సిఐ, భూపలపల్లి ఎస్ఐ, ఇట్లా మొత్తంగా కూడా సింగరేణి కంపెనీకి వ్యతిరేకంగా ఏమి జరగడానికి వీల్లేదు, అక్కడ ఓపెన్ కాస్ట్ ప్రశాంతంగా నడుస్తూ ఉన్నది, మీరు వచ్చేసి ఇక్కడ అల్లజడి సృష్టించబోతా ఉన్నారు, అడవిలోకి వచ్చినందుకు నీకు ఎంత ధైర్యం రా చిక్కుడు ప్రభావం, నిన్ను ఇంకా చంపకుండా మా తప్పు ఇట్లే మాట్లాడింది. ఆ రోజు పేపర్లలో కూడా పడ్డ నేను కూడా ఫోన్లో మాట్లాడింది, నీకు దమ్ముంటే ప్రజలకు రా ఇక్కడికి వచ్చి చంపు నీకు చాలనైతే అని చెప్పేసి దాని తర్వాత 7 గంటలకు మేము సభ స్టార్ట్ అయితే ఆ గ్రామం లోపల 50 మంది గూండాలను మాకు వ్యతిరేకంగా అక్కడ కంపెనీ మోహరించి గూండాలు మోహరించేసి వాళ్ళు కూడా ఎవరు అక్కడి గ్రామస్తుల లోపల బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నవారు, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు ఎంతో 100,00,000 కోట్ల రూపాయలు 100,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు. ఆ కంపెనీ 1,000, 2,000, 1,50,000 పడేస్తే ఈ సభను భగ్నం చేసినందుకు ఆఖరికి సభను భగ్నం చేసినందుకు ప్రయత్నం చేసినా కూడా అడ్డుకొని నిలబెట్టిన తర్వాత భోజనం చేస్తుంటే కూడా భోజనం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేసి భోజనం తయారు చేస్తున్న వాళ్ళని కూడా ఎందుకు అని చెప్పేసి పేరు ఇచ్చేసి ఇది స్వయంగా 2009 సెప్టెంబర్ 22 పెద్దాపూర్లో జరిగిన సభకు సంబంధించిన దృశ్యాలు. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి మళ్ళీ 4 వాహనాల్లో కూడా అక్కడి నుంచి బయలుదేరి వస్తే నేను హైదరాబాద్కి వద్దామని అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్న ఇవాళ పెట్టినాం పోతున్నారు మాకు ఇబ్బంది అయితే అంటే నేను అక్కడనే పడుకొని తెల్లారి మళ్ళీ అందరిని కూర్చుండబెట్టి ఏమి జరిగినా కూడా మళ్ళీ పెద్ద ప్రజా ఉద్యమం వస్తే దానికి మీరే బాధ్యులైతారు అని చెప్పి రావడం అయినా రాగలి ఆగకుండా ఇవాళ లాంగోవాల్ ప్రాజెక్టు పేరు మీద చెల్పూర్ థర్మల్ ప్రాజెక్టుకు డైరెక్ట్ కన్వేయర్ తోటే పెద్దాపూర్ నుంచి బొగ్గు పోయడానికి ప్రయత్నం చేస్తాము. అప్పుడే ఒక వ్యాసం 2007లో ఒక వ్యాసం రాసి పోర్ తెలంగాణ పత్రిక ఈ దేశం లోపల సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల యొక్క కలలు ఫలించకుండా ఉండాలంటే ఒక నందిగ్రామ్ సింగూరు పోరాట తర్వాత తప్ప ఏ పోరాటం కూడా వాటిని ఆపదు. దాని తర్వాత ఒక సోంపేట పోరాటం లాంటి పోరాటాలు తప్ప ఏ పోరాటం కూడా ఈ పెట్టుబడిదారుల అభివృద్ధి కళలను కళ్ళలుగా మిగుల్చవు. ఇవాళ దేశం మొత్తంలో కూడా ఆగింది 2 సెజ్జులు అవి నందిగ్రామ్ సింగూరే తప్ప ఇంకా అంతకంటే వేరే సంఘాలు వేరేవి ఏమి లేవు. వాళ్ళు టాటా గారు అక్కడి నుంచి వాని ముద్దు బిడ్డ అయిన మోడీ దగ్గరికి వచ్చి గుజరాత్ లోపల టాటా నానో కార్ తయారు చేసుకున్నాడు, దాన్ని వదిలిపెట్టేసి సలీమన్ కంపెనీ అక్కడి నుంచి ఇండోనేషియాకి వెళ్ళిపోయింది. ఇవాళ పెట్రోకెమికల్స్ పేరు మీద కూడా అక్కడ ఏమి లేదు. మహారాణి వచ్చింది ఇంకొక 3-4 సంవత్సరాల లోపల తన విశ్వరూపాన్ని కూడా ఇప్పటికే చూపెడతా ఉంది. ఆ మహారాణి కనీసం భిన్న అభిప్రాయం కూడా అవకాశం ఇవ్వడం లేదు. మొన్న కలకత్తా లోపల ఒక టీవీ చర్చల్లో మాట్లాడుతూ ఉంటే ఆమె ఒక క్వశ్చన్ వేసింది, సాటి స్త్రీగా ఒక స్త్రీకి సంబంధించిన అన్యాయం జరిగింది దీని మీద మీరు ఏం మాట్లాడతారు అని చెప్పేసి అడిగితే తోటి స్త్రీ అయిన యాంకర్ను ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిడుతూ క్వశ్చన్ వేసిన వాళ్ళను చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో దూషిస్తూ మైకు ఉడబికొని పోతూ తన అహంకారాన్ని చూపెడతాం. ఆ అహంకారం బుద్ధదేవ్ భట్టాచార్య అదేవిధంగా జ్యోతి బాసు లాంటి వాళ్ళను దించేస్తే ఈమె వచ్చి ఏ విధంగా అహంకారం చూపెట్టిందో
ఆంధ్రప్రదేశ్ లోపల నరాంతకుడైన చంద్రబాబును దించేస్తే రాజశేఖర్ రెడ్డి వచ్చి ఇవాళ దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలకు ఏ విధంగా 5 సంవత్సరాల పాటునే తన ప్లాన్ వేసేసుకొని కార్యక్రమం కొనసాగించిందో. ఇటువంటి నిరంకుశ దుర్మార్గ పెట్టుబడిదారుల పాలకుల యొక్క దమన నీతిలో వారికి సహకారం కలిగిస్తున్న అపర మేధావులు అని చెప్పబడుతున్న బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఒక దుర్మార్గ నిరంకుశ అధికారుల పరిపాలనలో కొనసాగుతున్న విధానంలో భాగంగానే ఓపెన్ కాస్ట్ విధానాన్ని కూడా చూడాల్సిందిగా సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక్కసారి మనం ఓపెన్ కాస్ట్ గన్లకు సంబంధించిన విషయాన్ని మనం పరిశీలిస్తే ఇప్పటి వరకు మిత్రులు చెప్పింది 8-20 కిలోమీటర్ల దూరం లోపల భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లా లోపల గోదావరి దాదాపు 600 కిలోమీటర్లు బారిన గోదావరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు సాగునీరు పక్కబెట్టి తాగునీరు దొరకలేని పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. ఎండాకాలం డయేరియా తాగునీరు లేక, వానకాలం మలేరియా కలుషిత నీరు తాగి ఎందరో మంది ఆదివాసులు ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఖమ్మం వరకు చనిపోతూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటి? లక్షలాది ఎకరాల వాళ్ళ ఓపెన్ కాస్ట్ గన్ల పేరు మీద మొత్తంగా పర్యావరణానికి ఒక పెను ముప్పుగా, ఒక పెను ప్రమాదంగా మారిన తర్వాత ఇంకా ప్రజల జీవితాలకు భద్రత ఎక్కడ ఉంది? 125,000, 130,000 కార్మికులు కలిగి ఉన్న సింగరేణి కంపెనీ 93 నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకు 60,247 మంది కార్మికులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకించే ఒక సమగ్రమైన రాజకీయ విధానం కలిగిన ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ లేదు. ప్రతి ఒక్కరు చరిత్రలో ఎవరి చరిత్ర చూస్తే ఏమున్నది, ప్రతి ఒక్కరు నరహంతకుడే అన్నట్టు ఏ రాజకీయ పార్టీ నాయకుని చరిత్ర చూసినా కూడా వాళ్ళ వెనుక ఓపెన్ కాస్ట్లకు సంబంధించిన కాంట్రాక్టర్లు, వాళ్ళకు సంబంధించిన విధానాలను సమర్థిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా తమ సొంత అభివృద్ధి కొరకు పాటుపడే వాళ్ళే తప్ప ఒక్క రాజకీయ పార్టీ కూడా ఓపెన్ కాస్ట్ విధానాన్ని వ్యతిరేకించే సమగ్ర విధానం లేనందుకు, ఇంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నందుకు ఇవాళ మనం బాధపడవలసిన పరిస్థితి ఏర్పడదు. అయితే ఎవ్వరు కూడా ఇవాళ అటువంటి పోరాటానికి సిద్ధపడేటందుకు ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించలేకపోయినాం. అందుకొరకు బహిరంగంగా నేను కూడా ఒకసారి స్వయం విమర్శ చేసుకుంటున్నాను. కారణం ఏంటి అని అంటే, అంత పెద్ద పోరాటాలను, అంత పెద్ద విధ్వంసాన్ని ఒక మహత్తర పోరాటాల ద్వారా మనం ఎదుర్కోవాల్సిన మనం ఇవాళ కేవలం రాతలకు చర్చలకు పరిమితం కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డదనే విషయం కూడా మనం సవినయంగా రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఈ ఆదివాసులు అందరూ ఎక్కడికి పోతా ఉన్నారు? ఈ దళిత ఆదివాసీ వెనుకబడిన కుటుంబాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? ఒక్క డిస్మిస్డ్ కార్మికుల సంఘానికే చూస్తే మనం దాదాపు 20 సంవత్సరాల లోపల 18,000 మంది కార్మికులు డిస్మిస్ అయ్యి ఆయా పరిస్థితుల లోపల వేరువేరు రంగాల లోపల తమ జీవితాలను వెల్లదీస్తూ ఆత్మహత్యలకు గురై, ఆకలి చావులకు గురై, మెంటల్లీ ఫిజికల్లీ డిజార్డర్ అయిపోయి రోడ్ల పొట్టి తిరిగి దుర్భరమైన జీవితంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవైపు ఆక్సిజన్ లభించక, ఒకవైపు భద్రత చర్యలు లేక తీవ్రమైన ఆరోగ్యానికి గురైతే నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి హాస్పిటల్ పోమనేది సింగరేణి అధికారులు. హాస్పిటల్ పోయి మొత్తంగా ఆరోగ్యాన్ని బాగు చేసుకొని మళ్ళీ డ్యూటీకి వచ్చే వరకు ఆబ్సెంట్ అయింది, నువ్వే ఆబ్సెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి నిన్ను రిట్రీట్ చేస్తున్నా, డిస్మిస్ చేస్తున్నా అన్నది సింగరేణి అధికారులు. ఇక వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళు ఏం చేసి బతకాలి? ఒక భద్రతగా ఒక నీ లాభం కొరకు చూసుకుంటున్నావు, ఎటువంటి భద్రత లేదు, ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ లేదు, ఎటువంటి ఒక ఆరోగ్య రక్షణ పథకం లేదు, ఓ మంచి సురక్షితమైన మంచినీరు లేదు, ఓ సురక్షితమైన వాయువు లేదు. వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఊపిరితిత్తులకు వ్యాధి వస్తే నువ్వు బొగ్గు తిత్తలేవు కాబట్టి ఆ హాస్పిటల్ బొమ్మనేది రాసేది నువ్వే గన్ మేనేజర్, మళ్ళీ రికవర్ అయ్యి వచ్చి మళ్ళీ డ్యూటీలో చేరదామంటే అబ్సెంటిజం 100 మాస్టర్ లేవు కాబట్టి నువ్వు డిస్మిస్ చేస్తానంటే ఏం కావాలి ఆ కార్మికులు, ఎక్కడ పోవాలి ఆ కుటుంబాలతో?